ఏది జరిగినా ఎలా జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడేటువంటి వ్యక్తి కాదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. వితౌట్ చిరంజీవి హూ ఇస్ పవన్ కళ్యాణ్? మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది ఐ వాంట్ టు నిలదీసిఫై. మన గెస్ట్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అంటున్నారు నమస్తే అండి. వాడు మళ్ళీ వచ్చారా? నెలల్లో వైజాగ్ రాజధాని కాబోతుందా? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఎలా సాధ్యం అండి? ఎవరిని మోసం చేస్తున్నారు? మంత్రి గారు చెప్పారు కదా మళ్ళీ ఎవరు మోసం చేయాలని. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నమ్మరా మీరు? నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. మీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు ఆ బిల్లు కూడా ఫస్ట్ టైం ఎందుకు క్లారిటీగా పెట్టలేదు? అంటే అది మూడు రాజధానులు అన్నారు కాబట్టి మొండి పట్టుదలతో వెళ్తున్నారు, కానీ అసలు అక్కడ ఏమి డెవలప్మెంటే జరగలేదు. ఏమో సార్ నాకు కనబడదు. ఎక్కడ వైజాగ్ లో మీరు ఏం డెవలప్మెంట్ చేశారు ఇప్పటి వరకు? ఏమంటే ఏం చెప్పాలరా మార్కస్. వైజాగ్ వైజాగ్ అంటున్నారు కానీ వైజాగ్ ప్రజలకి ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? మీ రాజధాని గోలా ఏంటి అని అంటున్నారు. ఏంద్ర బాబుజీ ఇదే ఏంది టార్చర్? మనకే నువ్వు వెళ్ళిపోమ్మా. వైజాగ్ ప్రజలకి అసలు ఇష్టం ఉందా రాజధాని? మీరు నిజంగా వైజాగ్ దెబ్బ మీద దెబ్బ. ఎవరు కోరుకోరమ్మా? ఎందుకు కోరుకోరు? మన ప్రాంతానికి గుర్తింపు వస్తుందండి. ఎందుకు కోరుకోరు నాకు తెలియక అడుగుతూ చెప్పు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? మూడు రాజధానులు అని చెప్పి అటు వైజాగ్ డెవలప్ కాలేరు. అసలు స్టేట్ లో ఏ సిటీ డెవలప్ చేయలేదు ఎందుకు అంటారు? కరెక్ట్ అని అడిగావు బాబు. ఆయన తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు, అడుగు. చెప్పండి సార్, చెప్పండి. డెవలప్ చేయలేదని మీరు అనుకున్నారు. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ఏం జరిగింది అనేటువంటిది మనం చూస్తాం. గ్రామాల గురించి కాదు, నేను సిటీ గురించి మాట్లాడుతున్నాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా? నేను మధ్యలో ఆపేసిందే రేపు తీసుకుని వెళ్ళి ట్రోలింగ్ పెడతారు మళ్ళీ. సార్ సార్ ఏంటి సార్ అది? నేను మధ్యలో ఆపేసిందే రేపు తీసుకుని వెళ్ళి ట్రోలింగ్ పెడతారు మళ్ళీ. అంతేగా అంతేగా. కోర్టులో ఉండగా చట్టం తీసుకురావడం కరెక్టేనా? సాధ్యమే అవుతుందా? నాకు తెలియదమ్మా. మీరు పేరుకి మాత్రమే ఇండస్ట్రియల్ మినిస్టర్ అంటే పవర్ అసలు మీ దగ్గర ఏం లేదంటే. మీరు పేరుకి మాత్రమే ఇండస్ట్రియల్ మినిస్టర్ అంటే పవర్ అసలు మీ దగ్గర ఏం లేదంటే. ఎవరు? మూర్తి గారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. పవర్ నాదే అనుకుంటది, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదే ఉంటది. ఈ పంచాలా ఉందా? అందండి దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. పవర్ మినిస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ మినిస్ట్రీ పవర్. బుద్ధ చెప్పు గాడిద. మీ ప్రెస్ మీట్ లన్నీ పవన్ కళ్యాణ్ తిట్టడానికేనా? జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి వచ్చినటువంటి మాటలు తిడితే మేము ఎందుకు ఊరుకోవాలి చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నా. అంత సీన్ ఉందండి. పవన్ కళ్యాణ్ మీతో ఫోటో దిగారా? ఎందుకండి అలా చెప్పుకుంటున్నారు? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నేను ఒకసారి చెప్పాను. ఏంట్రా చెప్తున్నా? ఇందాకటి నుంచి తొట్టి గ్యాంగ్ అంత ఉంది కదా, ఈ తొట్టి గ్యాంగ్ అంతా కలిసి అన్నా వీడికి ఇచ్చిండో సరిపోలేదు అనుకుంటా. వైజాగ్ పరిసర ప్రాంతంలో 600 ఎకరాలు భూ కబ్జా చేశారంట. నవ్వుతున్నా వింట్రా? ఇంతకీ వారాయి వెహికల్ ని తిరిగినిస్తారా లేదా? మీరే అన్నారు తిరిగినివ్వనని, అందుకే అడుగుతున్నా. బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓరమాసండి. ఎలా తిరుగుతుందో చూస్తాం అన్న. నాకు అర్థం కాలేదు సార్. మీరు చెప్పినట్టు ఎలా తిరుగుతుందో చూస్తా నేను. అంటే ఎలా తిరుగుతుందో చూస్తా అంటే బెదిరించినట్టే కదా అది. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగు మాట్లాడేస్తున్నారు. మీ చరిత్ర గొప్పదా, పవన్ కళ్యాణ్ చరిత్ర గొప్పదా? పాలిటిక్స్ లోకి వచ్చేసరికి డెఫినెట్ గా నేనే గొప్పను అనుకుంటా నేను. ఎక్కువైపోయింది గ్రాండ్ గా అర్థం అయితే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థం అయితే షేర్ చేయి. కమాన్ ఫోటో.